కుంచెలో దాగిన కంచెలేని స్వప్నాన్ని ఆవిష్కరించేదే చిత్రం. ఆ చిత్రాల వల్ల పేరు పొందిన వారెందరో, పెయింటింగ్నే శ్వాసగా జీవించేవారు కొందరైతే కాలక్షేపానికి చిత్రాలు వేస్తూనే వీక్షకుల మనసులు చూరగొంటారు ఇంకొందరు. ఆ రెండో కోవకు చెందిన వాడే ఈ యువ డాక్టర్. కోవిడ్ సమయంలో తంజావూరు పెయింటింగ్ వేయడం ప్రారంభించి ఇప్పుడు తన చిత్రాలతో అందరినీ ఆకర్షిస్తున్నాడు. చోళుల కాలం నాటి కళను యూట్యూబ్లో చూసి నేర్చుకున్న యువ వైద్యుడిపై ప్రత్యేక కథనం. అతడు డాక్టర్. రోజంతా ఆసుపత్రిలో పనిచేసి సాయంత్రం ఇంటికొచ్చేసరికి ఓపిక నశించినా నచ్చిన పనిని సాధన చేస్తున్నాడు. దక్షిణ భారతదేశ హస్తకళను తన వ్యాపకంగా మలుచుకున్నాడు. శాస్త్రీయ కళారూపమైన తంజావూరు పెయింటింగ్ పై ఆసక్తి పెంచుకున్న ఆ యువకుడు కరోనా కాలంలో ఆ కళపై దృష్టి సారించి ఆహా అనిపిస్తున్నాడు. కళాకారుడి పేరు శ్రీకాంత్ కోన. చిన్నప్పటి నుంచి రామగుండం, ఉత్తరప్రదేశ్, చెన్నై, ముంబైలో చదువు కొనసాగించాడు. చెన్నైలో ఎంబీబీఎస్ చేస్తున్న సమయంలో తమిళనాడులోని కళలపై అవగాహన ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యుడిగా పనిచేస్తున్నాడు. కరోనా సమయంలోనే రోజూ ఆసుపత్రి నుంచి వచ్చిన తర్వాత కాలక్షేపానికి తంజావూరు పెయింటింగ్ నేర్చుకున్నానని చెబుతున్నాడు. సో ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఐ యూస్ టు గో ఇన్ టు మై రూమ్. నా రూమ్లోకి వెళ్ళి ఐ యూస్ టు లాక్ ఫ్రమ్ ఇన్ సైడ్, ఐ స్టే ఇన్ ద రూమ్ అనమాట. సో రూమ్లోకి వచ్చి ఎంతకన్నా ఏం చేస్తాం, సో మ్యూజిక్ వింటాం, ల్యాప్టాప్ చూస్తాం. సో బియాండ్ ద పాయింట్ ఐ థాట్ ఓకే పెయింటింగ్ స్టార్ట్ చేద్దామా అని చెప్పేసి. సో దట్స్ హౌ తంజావూర్ పెయింటింగ్ స్టార్ట్ అయింది. 2019లో స్టార్ట్ చేశాను, కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు. ఎందుకంటే అయితే గో టు హాస్పిటల్, ట్రీట్ పేషెంట్స్, కమ్ బ్యాక్ హోమ్, రూమ్లో కూర్చోవడమే. ఎందుకంటే బయటకు ఎలాగా ఆప్షన్స్ లేవు, లాక్డౌన్ ఉండే. సో రూమ్లో కూర్చోని యూట్యూబ్ చేసుకొని ఒకటి ఒకటి స్టార్ట్ చేసాము. ఇనిషియల్గా ఇట్స్ లైక్ అమేచర్ పెయింటింగ్ ఓన్లీ, సో ఎవరికి సరిగ్గా రాదు. బట్ ప్రాక్టీస్ చేసి 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 ఓవర్ స్పాన్ ఆఫ్ ఐ థింక్ 3.5 ఇయర్స్ నౌ ఒక లెవెల్కి చేయొచ్చు. చేసి ఇంట్లో వాళ్ళకి, కజిన్స్కి, ఫ్రెండ్స్కి వచ్చినాక కాన్ఫిడెన్స్ వచ్చింది. అపార్ట్ ఫ్రమ్ హాస్పిటల్ వర్క్, ఇంటికి వచ్చి పెయింటింగ్ చేస్తే ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మొదట ఆయిల్ పెయింటింగ్తో ప్రారంభించిన క్రమంగా శ్రీకాంత్కు తంజావూరు పెయింటింగ్పై ఆసక్తి పెరిగింది. అది నేర్చుకునేందుకు ఆన్లైన్లో తనకు కావలసిన సమాచారం అంతా సంపాదించాడు. స్నేహితుల సహాయంతో పెయింటింగ్ వేసేందుకు కావలసిన టూల్స్, పెయింటింగ్ వేసే పద్ధతి తెలుసుకున్నాడు. చోళుల కాలంలో ఉన్న తంజావూరు పెయింటింగ్ గురించి తన మాటల్లో చెబుతున్నాడు శ్రీకాంత్. సో తంజావూర్ పెయింటింగ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్, ఎప్పుడో పురాతన కాలం నుంచి వచ్చిన పెయింటింగ్ ఫార్మాట్ అది. అది చోళా డైనాసిటీలో స్టార్ట్ చేసిన పెయింటింగ్. అప్పుడు ఎట్లా అంటే గుడిల్లో అమ్మవారు విగ్రహాల మీద గోల్డ్ నీరు పోసి అక్కడ డైమండ్స్ స్టార్ట్ చేసి అట్లా పెయింటింగ్ స్టార్ట్ చేసేవారు. సో బేసికలీ టెంపుల్ ఆర్ట్ మన తంజావూర్లో. ఆ టెంపుల్ ఆర్ట్ నెమ్మదిగా వాళ్ళు ఆర్టిస్టులు ఏం చేస్తారంటే రాజా రాణి వాళ్ళ కోసం కూడా స్టార్ట్ చేశారు. సో అక్కడి నుంచి మొదలైంది. సో బేసికలీ తంజావూర్ ఆర్ట్ ఏంటంటే మనకి మెయిన్లీ డైమండ్స్, గోల్డ్ ఫాయిల్ పెట్టి ఇట్స్ డివైన్ ఆర్ట్. మన మామూలు అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ లేకపోతే మనుషులు మనం చేయకూడదు తంజావూర్ పెయింటింగ్. అంటే తంజావూర్ పెయింటింగ్ అంటే ఓన్లీ ఐదర్ గాడ్ ఆర్ గాడెసెస్ స్టార్ట్ చేసింది అక్కడ. ఇప్పటికి కూడా చాలా మంది జెన్యున్ తంజావూర్ పెయింటింగ్స్ అంటే గోల్డ్ ఫాయిల్ యూస్ చేసి, తంజావూర్ స్టోన్స్ యూస్ చేసి, ఓన్లీ దేవుడు దేవతలే. మన మామూలు ఇట్లా కాస్త మంది రకరకాలు చేస్తారు. ఇట్స్ ఆర్ డీవియేషన్ ఫ్రమ్ ప్రాపర్ తంజావూర్ ఆర్ట్. డాక్టర్ వృత్తిలో ఉన్నందున ఏకధాటిగా పెయింటింగ్ పూర్తి చేయలేనప్పటికీ వీలైనంత సమయం చిత్రలేఖనానికి కేటాయిస్తున్నాడు. అలా బంగారు రేకులతో డాన్సింగ్ సీతా చిత్రాన్ని పూర్తి చేశాడు. చూపరుల్ని ఆకట్టుకునేలా ఉన్న ఆ ముగ్ధ మనోహరమైన చిత్రాన్ని 8 నెలల్లో పూర్తి చేశాడు. ఆ చిత్రం తనకు చాలా ఇష్టమంటున్నాడు శ్రీకాంత్. ఇది తంజావూరు పెయింటింగ్ అండి. ఇది సైజ్ 6 ఫీట్ బై 4 ఫీట్ పెయింటింగ్ మట్టుమే. ఫ్రేమ్తో చూసామంటే మనకు 7 ఫీట్ టు 5 ఫీట్ దాకా వస్తుంది. బేసికలీ డాన్సింగ్ సీత అంటాం. బేసికలీ సీత ఏంటంటే రాముడి ఇన్ ది కమ్ ఫర్ ఎంగేజ్మెంట్, చేతితో రింగ్ ఉంటుంది. లుక్ ఎట్ ది లెఫ్ట్ హ్యాండ్, చేతిలో రింగ్ ఉందన్నమాట. సో షీఈ్ వెయిటింగ్ ఫర్ లార్డ్ రామా ఫర్ ది ఎంగేజ్మెంట్ పర్పస్. సో షీఈ్ ఇన్ హ్యాపీ, షీఈ్ డాన్సింగ్ దేర్. సో ఇది సూపర్ ఎంబోస్డ్ పెయింటింగ్. సో సూపర్ ఎంబోస్డ్ అంటే మన సర్ఫేస్ నుంచి ఒక ఆల్మోస్ట్ లైక్ 3 ఇంచెస్ అది ఎత్తుంది పెయింటింగ్. బికాస్ ఇట్స్ ఎ పెద్ద పెయింటింగ్ కాబట్టి డీటెయిల్ చాలా ఎక్కువ ఉంటుంది మనకి. ఇఫ్ లుక్ ఎట్ ద హోల్ మీరు లయంగా చూసారంటే దిస్ ఫైన్ డిజైన్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ది పెయింటింగ్ హియర్ ఈస్ ఐస్.
సో ఎనీ పెయింటింగ్ మనం చూసినప్పుడు ఫేస్ చూసామంటే ఐస్ షుడ్ బి ద ప్రామినెంట్ ఫీచర్ అనమాట. మనకి ఐస్లో కళ్ళు వచ్చిందంటే మీకు పెయింటింగ్ ఆటోమేటిక్ కళ్ళు వస్తుంది. అండ్ లుక్ నోస్ చూసారంటే ఇట్స్ ఇన్ స్టడర్డ్ నోస్ రింగ్ ఉంటుంది మనకి. సో ఇదంతా మనకి అమెరికన్ డైమండ్ స్టోన్స్. అవి కొంచెం కిందకు వచ్చామంటే ఇది అగైన్ దిస్ ఎంబోస్డ్ వన్స్. సర్ఫేస్ నుంచి చూసామంటే ఆల్మోస్ట్ లైక్ 3 inches అది ఎత్తుంది. అది మడిలో జ్యువెలరీ. స్కిన్ టోన్ షుడ్ ఆల్వేస్ బి నాచురల్ స్కిన్ టోన్ ఉండాలి మనకి బేసికలీ. సో మరీ వైట్ కాకుండా మరీ బ్రౌన్ కాకుండా. అండ్ ద స్కిన్ టోన్ కలర్ షుడ్ బి లైక్ దాట్ అది ఎలివేట్ అవ్వాలి మనకి. ఎంత గోల్డ్ ఉన్నా కానీ ఆ స్కిన్ టోన్ ఎలివేట్ అవుతేనే ఆ గోల్డ్కి అందం వస్తుంది. కళ్ళు చెదిరే రంగులు, అందమైన అలంకరణలు, ముఖ్యంగా బంగారు రేకుల్ని ఉపయోగిస్తూ తీర్చిదిద్దే దేవతల వర్ణనలకు ఈ పెయింటింగ్ ప్రసిద్ధి. ఈ కళారూపం సంవత్సరాలుగా అనేక మార్పులకు లోనవుతున్నా నిత్య నూతనత్వాన్ని సంతరించుకుంటోంది. మరి అలాంటి కళ వెనుక ఉన్న పద్ధతి ఏంటి? అసలు బంగారు రేకులతో ఈ పెయింటింగ్ ను ఎలా వేస్తారనేది వివరిస్తున్నాడు ఈ తంజావూరు చిత్రకారుడు. తంజావూరు పెయింటింగ్ చేయాలంటే ముందు చెప్పినట్టు లాట్ ఆఫ్ పేషెన్స్, కమిట్మెంట్, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. అదేదో ఫాస్ట్గా చేసేసాం, బ్రష్ తోట్లో కొంచెం స్ట్రోక్స్ చేసామని పని అయ్యే కాదు. చెప్పినట్టు లాంగ్ ప్రాసెస్. ఫస్ట్ స్టార్ట్స్ విత్ బోర్డ్ ప్రిపరేషన్. బోర్డ్ అంటే వీ టేక్ ఏ ప్లైవుడ్, మనకు కావాల్సిన సైజ్ ప్లైవుడ్ తీసుకుంటాము. టేక్ ఏ కాటన్ క్లాత్, ప్లైవుడ్ మీద అది పేస్ట్ చేసుకొని మనకి చాక్ పౌడర్ వస్తుంది. చాక్ పౌడర్ అరేబిక్ గమ్ 3:1 రేషియోలో మిక్స్ చేసుకొని ఆ క్లాత్ మీద మనం బాగా బ్రష్ తోటి వీ పుట్ 7 కోటింగ్, 7 వర్టికల్ కోటింగ్స్, 7 హారిజాంటల్ కోటింగ్స్. చేసిన తర్వాత వి గోయింగ్ టు లెట్ ద బోర్డ్ డ్రై. అది డ్రై అయిన తర్వాత శాండ్ పేపర్ తీసుకొని మనం బోర్డ్ స్మూత్ చేయాలి. ఎందుకంటే అది బాగా డ్రై అయిన తర్వాత మీకు కావాల్సిన పెయింటింగ్ స్కెచ్ యూ గోయింగ్ టు డ్రా ఆన్ ది బోర్డ్. స్కెచ్ డ్రా చేసిన తర్వాత మన మక్ ప్రిపరేషన్ అంటాం. ఎక్కడెక్కడైతే మనకి ఆ ఎలివేషన్ కావాలో, గోల్డ్ ఫాయిల్ మనం అతికిద్దాం అనుకుంటున్నామో అక్కడ మటుకు ఆ డిజైన్లు మక్తో డిజైన్ చేసుకోవాలి. చేసిన తర్వాత అగైన్ మనం దాన్ని ఆడేటట్టు వెయిట్ చేయాలి. అట్లీస్ట్ మై టేక్ ఎ డే ఆర్ టు కంప్లీట్లీ డ్రై అవ్వడానికి. డ్రై అయిన తర్వాత మనం గోల్డ్ ఫాయిల్ తీసుకొని గోల్డ్ ఫాయిల్ ఎక్కడెక్కడ మక్ పెట్టామో అక్కడ అరబిక్ గమ్ తోటి స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకొని స్పంజో లేకపోతే కాటన్ క్లాత్ తోటి బాగా ఒత్తాలి. ఒత్తితే ఏమవుతుందంటే కింద ఉన్న మక్ ఒక డిజైన్ గోల్డ్ ఫాయిల్లో హైలైట్ అవుతుంది. తన చిత్రాల్ని ఆప్తులకు బహుమతులుగా అందజేస్తున్నాడు. అద్భుతమైన చిత్రాల్ని వేస్తున్న శ్రీకాంత్ ను ఎవ్వరూ అభినందించకుండా ఉండలేరు. తాను ఈ కళ నేర్చుకుంటున్నట్టు ఎవ్వరికీ చెప్పకుండా హఠాత్తుగా ఒకరోజు వాళ్లమ్మకు చూపించడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. ఈ పెయింటింగ్స్ వల్ల తన మనసుకు హాయి కలుగుతుందంటున్నాడు శ్రీకాంత్. చిన్నప్పటి నుంచి కూడా నేను వాడిని చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్గా చూశాను స్కూల్లో వాటిలో. బట్ ఐ నెవర్ న్యూ కి వాళ్ళు ఈ ఇన్బోర్న్ ఆర్టిస్టిక్ ఇది ఉందని. ఇట్స్ ఓన్లీ సిన్స్ ద లాస్ట్ 5 years వాళ్ళు ఉన్న ఈ వాట్ ఎవర్ ఆర్టిస్టిక్ టాలెంట్ అన్నది బయటపడ్డది. ఇట్స్ అ గ్రేట్ ఫీల్ చూస్తున్న ప్రతిసారికి ఐఎమ్ ద సిస్టర్ ఆఫ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ అని. ఇట్స్ అ గ్రేట్ మూమెంట్, ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అలాంటి పిల్లలు, తల్లికి అలాంటి పిల్లలు ఉన్నారంటే ఇంకంతకన్నా తల్లికి కావాల్సింది ఏముంటుందండి ఏ తల్లికైనా. అది నాకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ అండి. ఇంత చక్కగా ఇంత టైం స్పెండ్ చేసి బద్ధకం పడకుండా, ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి అణువు కూడా వాడు అంత తీర్చిదిద్దుతున్నాడు ప్రతి ఆర్ట్ని అంటే అది నేను మాటల్లో చెప్పలేను. ఆల్వేజ్ నేను దేవుడికి కూడా రుణపడే ఉంటాను ఇలాంటి పిల్లలు నాకు భగవంతుడు ఇచ్చినందుకు. తనలో ఇంత మంచి కళాకారుడు ఉన్నట్లు ఇన్నాళ్ళు తెలియదంటూ ఆశ్చర్యపోతున్నారు శ్రీకాంత్ తల్లి. శ్రీకాంత్ తోబుట్టు కూడా తమ్ముణ్ణి చూసి మురిసిపోతోంది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆదరణ ఉన్న తంజావూరు పెయింటింగ్ ను హాబీగా అవలీలగా నేర్చుకున్నాడు శ్రీకాంత్. భవిష్యత్తులో 6 అడుగుల కన్నా ఎత్తైన పెయింటింగ్ వేసేందుకు ఆలోచిస్తానంటున్నాడు. అటు డాక్టర్గా ఇటు పెయింటర్గా రాణిస్తూ మరింత ముందుకెళ్లాలని మనము కోరుకుందాం.